పేద మధ్య తరగతి విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం స్థానిక జూనియర్ బేసిక్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నాయకులు సురవరపు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుకలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు మరియు షూ, సాక్సులు, మాస్కులు కలిగినటువంటి కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని, అందులో భాగంగానే రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి పేదరికం వల్ల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం అందించే దిశగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాభ్యాసం పొంది ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు బొజ్జా పెదకాపు, మార్నిడి రంగబాబు, సాల్మన్ రాజ్, సోరవరపు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం. ప్రభుత్వం జనం కోడి గెలిపించుకున్న మన జగన్. విద్యా కానుక రెండో రోజు కార్యక్రమం ద్వారా తెలియజేసుకున్నందుకు, నిన్నటి వరకు 30 లక్షల మంది, ఈరోజు 42 లక్షల 30 వేల మందికి విద్యార్థులు జగనన్న విద్యా కానుక ద్వారా లబ్ధి పొంది ఉన్నారు. ఈ యొక్క పిల్లల్ని భవిష్యత్తులో ఎంతో మెరుగైన వరుసలో చూడాలని మన జగనన్న ఆయన ఉద్దేశం తెలియపరిచారు. మన మెయిన్ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పబోయేది ఏంటంటే, రాబోయే కాలంలో ప్రైవేట్ స్కూల్ అనేది మర్చిపోండి, గవర్నమెంట్ స్కూలే మనకి ప్రియం అనే ఉద్దేశంతో జగనన్న 3 జతల బట్ట అవనండి, 1 బెల్ట్ అవనండి, 1 షూలు అవనండి అన్నీ కల్పించారు. అదే ప్రతిరోజు మెను ప్రకారం ఇంట్లో కూడా వండుకోలేని మన పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో కూడా ఆయన ప్రతిరోజు పిల్లలకి పౌష్టికర ఆహారం, ఒక చికెన్ అవనండి, ఒక గుడ్లు అవనండి, అలాగే ఒక పప్పు దినుసులు అవనండి, వాళ్ళకి ఆరోగ్యానికి ఏదైతే ఉంటుందో ఉద్దేశం ప్రతిరోజు మెను కూడా ఆ స్కూళ్ళ యొక్క హెడ్ మాస్టర్లు కానీ టీచర్స్ కానీ ఆ మెను రాయమని ఆయన ఒక ఆదేశాలు కూడా పంపారు. అలాగే మన పిఠాపురం దొరబాబు గారు కార్యక్రమం జరగవలసిన రోజులు ఇవి. ఆయన ఆదేశాల మేరకు కూడా మేము నిన్న కూడా కొన్ని కార్యక్రమాలు కొన్ని స్కూల్లో జగనన్న విద్యా గారు చేసాం. అలాగే ఈరోజు కూడా కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. అదే ఈరోజు కూడా ఆ కోవిడ్ గురించి ఆయన ఆదేశాల మేరకు ప్రతి మన పిఠాపురం పట్టణంలో కూడా ఆ ఒక 8 ఏరియాల్లో జనసాంద్రత ఉన్న ఒక సెంటర్లో కూడా ప్రతి ఒక్క సెంటర్లో మైక్ సిస్టమ్ ద్వారా రాబోయే వైరస్ ఏమైనా ఉన్నా సరే దాని గురించి కానీ కోవిడ్ గురించి కానీ ఈ ఉద్దేశంతో ఆయన ప్రతి సెంటర్లో మైకులు పెట్టాం. ఆ ఈ యొక్క డోనర్స్ ఒక 6 డోనర్స్ ఇచ్చారు. ఆ కమిషనర్ గారు కూడా మనకి దాని యొక్క ఫుల్ సపోర్ట్ చేసి ఈ పట్టణానికి కరోనా తరిమేద్దాం ఉన్న ఉద్దేశంతో ఆయన ఒక సందేశాన్ని పంపారు. ఆ సందేశం ద్వారా కూడా మైకులు చెప్పినాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా కొన్ని సంవత్సరాలకి ఈ విద్యార్థులందరినీ ఒక దత్తత ఇస్తానని ఇచ్చి నిన్న మన జగనన్న చెప్పారు. ఆయన యొక్క ఒక ఫలితం రావాలనే నెక్స్ట్ కల్లా ఈ విద్యార్థుల్లో ఎంత ఫలితం, ఎంతమంది అడ్మిషన్ అయ్యారన్న ఉద్దేశం కూడా తెలియపరచాలని కోరుకుంటున్నాను.